కీర్తనులు ముప్పై ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని దేవుని వాక్యం నుంచి చదువుదాం ఇక్కడ మరి కీర్తనకారుడు రాసినటువంటి మాటను మనం చదువుతున్నాం ఉపవాసము చేత తనని తాను తగ్గించుకున్నాడట బేసిక్గా ఫాస్టింగ్ ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవడం ఉపవాసం అనంటేనే మనల్ని మనం తగ్గించుకోవడం ఉపవాసం అనంటే ఆ దేవునికి ఎందుకు ఇష్టమైనది ఎందుకు దేవుడికి ఇష్టము ఉపవాసము అనంటే ఉపవాసము చెయ్యాలనే నిర్ణయం తీసుకున్న వారి ఆలోచన ఎలా ఉంటుంది అనంటే ఇదిగో ఆత్మలో అభివృద్ధి చెందినట్లు ఆత్మలో బలపరచబడినట్లు వారి యొక్క శరీరాన్ని నలుగొట్టుకొని అంటే శరీర సంబంధముగా కాక ఆత్మలో అభివృద్ధి పరచబడాలనే తీసుకునేటువంటి నిర్ణయము ఉపవాసము మనము ఉపవాసం ఉన్నప్పుడు శరీరము బలహీనపరచబడుతుందేమో కానీ ఆత్మ మాత్రం బలపరచబడుతుంది ప్రభువు యొక్క సన్నిధిలో మరే ఉపవాసము ద్వారా తనను తాను తగ్గించు తగ్గించుకునేవారంటే దేవునికి చాలా ఇష్టం అండి తగ్గించుకోవడం అంటే దేవునికి మరి చాలా ఇష్టం తగ్గించుకున్నవారంటే దేవునికి చాలా ఇష్టం కాబట్టి ఆ తగ్గించుకున్నటువంటి వారిని ఎంతో గొప్పగా హెచ్చిస్తాడు ప్రభు మరి ఇక్కడ తగ్గించుకునేదానికి మొదటి మెట్టు ఉపవాసం మొదటి మెట్టు ఏంటండి ఉప ఉపవాసం ఉన్నావు అని అంటే నువ్వు ఆత్మలో బలపరచబడిన నిమిత్తము శరీర సంబంధమైన క్రియలన్నిటినీ విడిచిపెట్టు నిమిత్తము నువ్వు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం కేవలం ఆహారం ఒక్కటే కాదు ఉపవాసం అంటే కేవలం ఆహారం ఒక్కటే కాదు ఉపవాసం అంటే ఇదిగో మనము శరీరాన్ని శరీర క్రియలను ప్రోత్సహించే మరి పాప సంబంధమైన సమస్తమును తీసి పక్కన పెట్టి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి తీసుకునేటువంటి నిర్ణయము ఉపవాసము గనుక ఇటు ఉపవాసము దేవునికి ఎంతో ఇష్టమైనది ఉపవాసం అనేది ప్రభు సన్నిధులు తగ్గించుకోవడం మాత్రమే కాదు కానీ మరి ఆత్మలో అభివృద్ధి పరచబడమే కాదు కానీ ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనము సాధించుకోగలుగుతాం ఉపవాసము వలన ఎలాంటి బలాన్ని పొందుకుంటామనంటే అపవాది శక్తులన్నింటినీ జయించగల సామర్థ్యాన్ని మనమే పొందుకుంటామండి హలలుయా ఎలాంటి దురాత్మకట్లయినా చేతబడి శక్తులైనా బంధకాలైన వాటి నుంచి విడుదల తేవడమే కాకుండా మన జీవితంలో ఉన్న భారాలు అది అప్పుల భారమే కానీ మరి ఇంకేదన్న భారం కానీ ఏ భారమైనా కూడా మరి ఉపవాసము ద్వారా ఆ ఆ యొక్క కాడిని దేవుడు ఏం చేస్తాడంట బిర్రగొడతాడు కాబట్టి ఉపవాసము మన జీవితాల్లో చాలా 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 బెనిఫిట్స్ని తీసుకొస్తుంది కాబట్టి మరి మనం చూసాం ఎస్తేరు ఏ విధంగా జయించున్నదో యహోషపాతి ఏ విధంగా ఉపవాసమును ఆచరించి మరి ప్రజలందరూ కాపాడబడి ఉన్నారో మరి వారందరూ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో ఉపవాసంలో మరి వారు పొందిన జయాన్ని మనము కూడా ఈరోజు పొందుటకు అవకాశము ఉంది మరి మనం నిజంగా శ్రద్ధగా మరి ఉపవాసం చేసి మనల్ని మనం ప్రభుసనలు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఎన్నో 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 గొప్ప కార్యాలు పొందుకోవడమే కాకుండా స్వస్థత విడుదల ప్రతి భారము తొలగిపోవటమే కాకుండా యూ విల్ రిసీవ్ డైరెక్షన్స్ ఫ్రమ్ గాడ్ వెన్ యూ డోంట్ నో ఎనీథింగ్ నీకేం తెలియనప్పుడు ఏమీ అర్థం కానప్పుడు అయోమయంలో ఉన్నప్పుడు ఏ పెళ్లి చేసుకోవాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ కోర్స్ చేయాలి అనే ఆ ప్రశ్నలన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు డైరెక్షన్స్ను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు చూద్దాం దేవుని యొక్క వాక్యం నుండి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేని నిమిత్తం అయితే ఉపవాసం ఉంటామో దాని నిమిత్తం ఖచ్చితమైన ఆన్సర్ ప్రభు దగ్గర నుంచి వస్తుంది విన్ వినగలగాలంతే ఎందుకు ఉపవాసం ఉన్నప్పుడు మరి దేవుని దగ్గర నుంచి వినగలుగుతాం దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతాం దేవుని దగ్గర నుంచి అన్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం విజయాన్ని పొందగలుగుతాం అని అంటే ఒక్కటే ఒక్కటే అండి ఎందుకనంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మతో ప్రార్థించగలుగుతాం ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మతో ఆరాధించగలుగుతాం ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవు మన మన ఆత్మ దేవునికి ఎక్కువగా దగ్గర అవుతుంది కాబట్టి దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది కాబట్టి దుష్టుడు మన యొద్దకు రాలేవుడు ఆయన ఆత్మ కనుక ఆయన ఎలా ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించాలి మరి ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో శరీరం బలహీనపరచబడి ఆత్మ బలపరచబడుతుంది కనుక మరి మనం ఆత్మతో చేసేటువంటి ఆ ప్రార్థన ఆత్మతో చేసేటువంటి ఆ ఆరాధన దేవునికి ఇష్టమవుతుంది కనుక వెంటనే సమాధానాలు మన జీవితాల్లో కలుతాయి ఎందుకు తుదకు మనం ఎవరిలో బలవంతులుగా ఉండాలంట క్రీస్తులో మనం తుదకు బలవంతులుగా ఉండాలంట అలా బలవంతులుగా ఉండుటకు మనం ఏం చేయాలంటే ఉపవాసాన్ని మనం ఖచ్చితంగా చేయాలి వారానికి ఒకరోజన్నా క్రైస్తవుడు వాడు వారానికి ఒక్కరోజన్నా ఉపవాసం ఉంటే తన ఆత్మీయ జీవితాన్ని కనీసం కాపాడుకోగలుగుతాడు ఈరోజు ఎంత పెద్ద వ్యతిరేకత నీ జీవితంలో మనుషుల దగ్గర నుంచి కానీ అపవాది దగ్గర నుంచి కానీ లేదా మాంత్రికుల దగ్గర నుంచి కానీ నీకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఉపవాసముతో అలాంటి కాడులన్నీ కూడా నువ్వు విర్రగొట్టగలుగుతావు అది అనారోగ్యపు కాడి అయినా సరే నీ నీకే అవసరం లేదు అయినా నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు అని అంటే ఇదిగో నీ భవిష్యత్తులో రాబోయే సమస్తాన్ని నువ్వు గెలవడానికి మరి నువ్వు ముందే విత్తుతున్నట్లు అర్థము నువ్వు ముందే విత్తుతున్నావు ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు విత్తుతున్నావు కాబట్టి నువ్వు దేన్నెత్తి విత్తుతున్నావో ఆ పంటను ఆ ఆశీర్వాదాన్ని నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు మరలా తిరిగి పోస్తావు మరి దేవుని చిత్తానుసారమైన వివాహాలు దేవుని చిత్తానుసారమైనటువంటి ఉద్యోగాలు దేవుని చిత్తానుసారమైనటువంటి ఆ అయితేనేమి కోర్సులు అయితేనేమి ఏ నిర్ణయం తీసుకుంటున్నా కూడా దానిలో ఒక బ్రేక్ కలగాల దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా ఇదిగో దేవుడు ఎంచుకుంటున్నాడు ఉపవాసాన్ని ప్రతి కాడిని వెర్రగొట్టుటకు ఆ డైరెక్షన్ ను చూపించుటకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సహితము తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ముందు నలభై దినాలు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని చిత్తము మన ఎడల నెరవేర్చబడాలంటే ఇట్ టేక్స్ ఫాస్టింగ్ అర్థమవుతుందండి ప్రభుని ఏ సుక్రీస్తు కలవరిసేలోకి ఎక్కడం మా సకల మానవాళి కొరకు మరణించడం తండ్రి చిత్తం అయితే ఆ చిత్తం నెరవేర్చబడుటకు ప్రభుని ఏ బలమును సంపాదించింది కూడా ఆయన ఉపవాస దినాల్లోనే ఆ సాతాను జయించింది కూడా ఉపవాస దినాల్లోనే ఆయన మరి పరిశుద్ధాత్మ చేత అత్యధికముగా మరి బలమైన కార్యాలు జరిగించి మరి ఆ ఉపవాసాల తర్వాత ఇంకా ఇంకా అసలు దేవుడు ఎక్కడ కూడా మరి ఆగకుండా విపరీతంగా పరిచయం చేసినట్లుగా మనం చూస్తున్నాం మరి ఈ ఉపవాసాలు మన జీవితాలను నిజంగా ఆత్మీయులుగా మారుస్త ఎలా మారుస్తుందండి ఆత్మీయులుగా మారుస్తుంది దేవుణ్ణి మనం సమీపించాలి దేవునికి మనం దగ్గర కావాలి అని అంటే ఇదిగో ఈ ఉపవాసం అనేది చాలా మన జీవితాల్లో ఉపయోగపడుతుంది పంపిస్తుంది అంటే ఉపవాసం లేకపోతే మరి దేవుని పని కూడా చేయడం కష్టమే ఇంకా మీరు దేవుని పనిలోనే ఉపవాసాలు లేకపోతే కష్టమైతే మన ఉద్యోగాల్లో ఉపవాసాలు లేకపోతే ఇంకా పవిత్రంగా బతకగలుగుతామా మన మన జర్నీలో ఉపవాసాలు లేకపోతే మనం జాగ్రత్తగా ఉండగలుగుతామా చెప్పండి అయ్యో చేసేది పరిచర్య కదండి పరిచర్లో ఇంకేముంది ఉపవాసాలని అనుకుంటే కుదిరిద్దా పరిచర్యలోనే ఉపవాసాలు లేకపోతే కుదరదు అని అంటే లోకంలో తిరిగేవారు లోకంతో డీల్ చేసేవారు మరి ప్రత్యేకంగా ఉద్యోగాలు చేసేవారు సెక్యులర్ జాబ్స్ చేసే వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుంది చూడండి కాబట్టి ఖచ్చితంగా ఆత్మీయతలో మనం ఎదగాల కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా ఉపవాసాన్ని ఎంపిక చేసుకోవాలి మరో ఉపవాసం ఉండాలి కనీసం వారంలో ఒక్కరోజన్నా ఉపవాసం ఉంటూ మన శరీరాన్ని లేదా శరీరాన్ని పాపానికి లాగేటువంటి విషయాలన్నిటి నుంచి దూరం ఉండి ముందుకు వెళ్ళాలి